ఏసీబీ, సైబర్ సెల్, జీవీఎంసీ ఈ మూడు అస్త్రాలను జగన్ ప్రభుత్వం చాలా తీవ్రస్థాయిలో ఉపయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా వెంట వెంటనే. నరేంద్ర ధూళిపాల నరేంద్రను సంగం డైరీలో అక్రమాలంటూ అరెస్ట్ చేసిన తర్వాత సరే ఇప్పుడు ఆయన రిమాండ్కి వెళ్ళారు. అది ఇంకా న్యాయస్థానం ముందుకు పోతుంది. ఆ లోపల ఇప్పుడు విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నగర అధ్యక్షుడు, ఆయన భవనం అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. తప్పకుండా చాలా భవనాలు ఆక్రమణలు కబ్జాలు ఇవన్నీ నిజం. తెలుగుదేశం నాయకులు కూడా చాలా చేశారు, వాళ్ళు ఏదానికి అతీతం అని మనం ఏం చెప్పలేము. కానీ విశాఖపట్నంలో వరుసగా గీతం దగ్గర నుంచి, తర్వాత మాజీ మేయర్ సబ్బం హరి, ఆ తర్వాత ఇంకొక హోటల్, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి గోడౌను ప్రింటింగ్ ప్రెస్, ఇప్పుడు పల్లా శ్రీనివాసులు, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో విశాఖపట్నంలో తెలుగుదేశం వాళ్ళను హడలుగొట్టే కార్యక్రమం తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టుగా ఉంది. ఇవన్నీ కూడా జీవీఎంసీ ఆధ్వర్యంలో, ఒకటేమో ఏపీఐఏసీ అనుకుంటాను, జరుగుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ ఆ పట్టణంలో తప్ప ఇంకెక్కడ ఆక్రమణలు లేవు, ఆ పార్టీ వాడు తప్ప ఇంకెవరు చేయలేరు అని ఎవరు చెప్తారు? అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం వివిధ సంస్థలను ఉపయోగించుకొని ప్రతిపక్షం వాళ్ళ యొక్క తప్పులు దొరికిన ప్రతి చోట కూడా వేటాడుతుందనేది స్పష్టమవుతుంది. తప్పులు తప్పకుండా శిక్షించాలి, ఆక్రమణలను అరికట్టాలి, ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. కానీ దానికి హఠాత్తుగా నాటకీయంగా అరెస్టులు, కూల్చివేతలు లేకపోతే చర్యలు ఇవే మార్గం అనే విషయం అయితే ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ రివర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుందనేది కూడా గుర్తించాల్సి ఉంటుంది. మిగతా పార్టీల వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడ ఏం చేయలేదు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఏం చేయలేదని మనమేమి చెప్పగలిగిన పరిస్థితి లేదు. కానీ వాళ్ళెవరి మీద చర్యలు తీసుకోవట్లేదు కదా, వాళ్ళెవరి మీద వచ్చిన ఫిర్యాదులను కూడా పక్కన పెట్టేస్తున్నారు కదా. అలాగే సైబర్ క్రైమ్ కూడా, ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు మీద అది ప్రయోగించారు, ఆయన తప్పించుకొని ఏదో మొత్తానికి కేసు విచారణకు హాజరయ్యేట్టు, అరెస్ట్ కాకుండా ఉండేట్టు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవకాశం లేకుండానే ఇప్పుడు శనివారం మూల తెల్లవారుజామున ఇలాంటి అరెస్టులు, కూల్చివేతలు ఇవి జరుగుతున్నాయి. ఇది కూల్చివేతల ప్రభుత్వం అది ఇదని తెలుగుదేశం వాళ్ళు అన్నప్పుడు నేను దాంతో ఏకీభవించలేదు. కూల్చివేయడం అనేది ఏమి దానికి అదే నేరం కాదు, కానీ అదొక ప్రక్రియలాగా, ఒక నిరంతరమైన తతంగంలాగా జరిగితే దానికి ఉన్న పదును కూడా తగ్గిపోతుంది. మూడవది, ఆక్రమించిన వాళ్ళకు కూల్చేస్తే మటుకు ఏముంది, వస్తే మొత్తం ఆ స్థలము భవనం వస్తాయి, ఇప్పుడు లేకపోతే ఆ కఠిన ఖర్చు మటుకే పోతుంది. కాబట్టి రాజకీయంగా ఇవన్నీ తీవ్రంగమైన సంకేతాలు కావచ్చునేమో, కానీ ప్రత్యక్షంగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కలిగించే నష్టం చాలా తక్కువ. కాకపోతే వాళ్ళ వెనక ఉన్న కార్యకర్తలు, శ్రేణులు వాళ్ళని నిరుత్సాహపరచడానికి దానికి కొంత ఉపయోగపడవచ్చు. రెండో వైపున నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మా మీద అదే పనిగా కక్ష సాధింపుగా ఇవన్నీ చేస్తున్నారు, వెంటాడుతున్నారు అని చెప్పే ఒక అవకాశం కూడా ప్రభుత్వమే ఇచ్చినట్టు అవుతుందేమో. అది కూడా విశాఖపట్నంలో పాలన రాజధాని అని అనుకుంటూ అలాంటి చోటనే ఇవన్నీ కూడా కేంద్రీకరించడం మరింత చర్చనీయమవుతుంది. ఎక్కడో చోట లేదంటే ఒకసారి ప్రకటించవచ్చు, పలానవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని కూడా మేము వాటన్నిటి మీద చర్యలు తీసుకోబోతున్నామని శ్వేతపత్రం అంటారు, అట్లాంటి కూల్చివేతల పత్రం ఒకటి ప్రకటించేస్తే దాని మీద వాళ్ళు తెచ్చుకుంటే తెచ్చుకుంటారు. ఇంకో 4 రోజులు ఆలస్యం అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అచ్చయ్యేటటువంటి దాన్ని ఆపేశారు లేకపోతే కొంత కూల్చేశారు అని తెలియదు. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది, స్టే వీళ్లకు ఇచ్చింది, ఆ పత్రికను కూడా ముద్రణ చేయొద్దని వాళ్ళకు కూడా స్టే ఇచ్చింది కదా. కాబట్టి న్యాయస్థానం ముందుకు పోయినప్పుడు ఇరువైపుల నుంచి జరిగేదేదో జరుగుతుంది. అలా కాకుండా ఉన్న ఫలాన హఠాత్తుగా దాడి చేసేసి అరెస్ట్ చేస్తేనో, కూల్చివేస్తేనో, ఇంకేదైనా చేస్తేనో అది అవతరాలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందనే వ్యూహం
కొంతవరకే పనిచేస్తుంది తప్ప ఎల్లకాలం అన్ని చోట్ల అందరి మీద అదే ఒక ప్రహసనంలాగా మారిపోతే మటుకు అది బెడిచి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. నేను అన్నట్టుగా అది రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.